Motiveli Durga Bhavani Nalu Lakshana Nalu Toya Arunya Pantana Mottani Ki Yippurayana Niku Pantana Niku Vavishu Votar Sinne Kriji Yavada Naka Indi Sala Ki Parti Onda Kira Niel Yamele Konna Mottu Nalu Lakshana İstilalın turka, yatırım sanayisi milyon milyon milyon. Ama bu değil malum milyon. Matur hatta yatırım yerine ne yapıyor? Arkadaşlar bugün ne yapıyor indiğini ya? Bu ne kadar ya da malum? Senin otur da ki senin de bunu. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో దర్శపర్ గ్రామం ఈ రోజు రావడం జరిగింది. ఇప్పటికే సుమారు 9 క్లస్టర్ల వరకు మన ఇంటింటికి ఏయే పథకాలు వచ్చాయి, ఎవరికి ఏ పథకానికి అర్హత ఉంది, దాని ప్రకారం అన్ని కూడా విపులంగా చెప్పడం జరిగింది. ఎవరికి వాళ్ళు ఎంతో సంతోషంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పథకాలు వచ్చాయని గుంబరంగా వెళ్ళిపోయింది. మీరు బిస్లరీ వాటర్ అంట ట్యాంకర్లు పెద్ద పెద్ద ట్యాంకర్లు తీసుకొచ్చి అందరితో స్నానాలు చేయించాలని చేయించారా? ఈ రకమైన అబద్ధాలు చెప్పేసి అవకాశవాదంతో ప్రజల ముందుకు వస్తే గ్రహించవలసింది ప్రజలు. ఇవాళ ఎవరు చిత్తశుద్ధుడు పనిచేసి మీకు అందరికీ లబ్ధి చేకూరుస్తున్నారు, ఎవరు అవసరం కొద్దీ ఆ పంచాయతీ ఎలక్షన్లోనో జనరల్ అసెంబ్లీ ఎలక్షన్లోనో ఎన్ని అబద్ధాలు ఆడి ఓట్లు వేయించుకున్నారన్నది మీరు గ్రహించాలి. ఇగో మహానుభావుడు అక్కడ చూడు, వంగుడి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఇక్కడ కాపు సోదరులందరూ కూడా ఎంతో అభిమానంతో అక్కడ విగ్రహాన్ని అక్కడ పెట్టుకున్నారు. ఇక్కడున్న కాపు సోదరులందరూ ఒకసారి గుర్తు తెచ్చుకు, ఒకసారి ఆలోచన చేయండి. వంగవీడి మోహన్ రంగారావు గారిని ఎవరు చంపించారు? మన జోగే గారు, మన కాపులు పెద్ద హరిరామ జోగే పుస్తకం రాసి వంగవీడి మోహన్ రంగారావుని హత్య చేయించడంలో ఏమని ముద్దాయి నారా చంద్రబాబు నాయుడు. నారా చంద్రబాబు నాయుడే కుట్ర పన్ని నాకు రక్షణ కల్పించండి అని శాసనసభ్యుడిగా ఉండి నిరాహార దీక్ష చేస్తుంటే నిర్దాక్షిణ్యంగా హత్య చేయించిన వ్యక్తి నారా చంద్రబాబు. ఇవాళ మనందరం కూడా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ ఉన్నాం. ఎవరి గురించి? ఎవరి గురించి చెప్పండి? పవన్ కళ్యాణ్ గురించి. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు మొన్నటి వరకు? నేను రెల్లి కులానికి సంబంధించినండి, నా కులం రెల్లి కులం అని చెప్పేప్పుడు కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి ప్రారంభించాడు ప్రచారం? తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా అయినా ఎందుకు టార్గెట్ చేశాడు? అంటే చెప్పడానికి సొల్లు కబుర్లు చెప్పడం కాదు.
మనం చెప్పే మాటలో చేసే పనులు వాస్తవ రూపంలో దాచం. ఇప్పుడు కరస కొట్టి ట్రాన్స్ఫార్మర్ పడిపోయింది. ఇవాళ కాపుల ఆరాధ్య దైవమైనటువంటి వంగవీటి మోహన్ రంగాన్ని ఈ గ్రామంలో గుండెల్లో పెట్టుకుని అతని విగ్రహాన్ని దర్శపరు నడి సెంటర్లో మన విగ్రహం స్థాపించుకున్నామే, మన అభిమానాన్ని చాటుకున్నామే. ఇవాళ వంగవీటి మోహన్ రంగాన్ని చంపిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని ఎవరు సమర్థిస్తున్నారు? వంగవీటి మోహన్ రంగాన్ని చంపించిన వ్యక్తిని ఎవరు సమర్థిస్తున్నారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి పరిపాలన అందిస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి రైతు పరిపాలన కావాలంటాడు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని గదినెక్కించాలంటాడు, అంటే దానివల్ల పవన్ కళ్యాణ్కి ఏంటా లాభం? నువ్వు ఏదో పెద్ద పదవులోకి వెళ్తావు, నువ్వు ఏదైనా ముఖ్యమంత్రి అవుతావేమో అనుకుని వీళ్ళందరూ చొక్కాలు చింపుకుంటున్నారు. కాపుల కుర్రోళ్ళు అందరూ నువ్వు వాళ్ళకి ఆలు తీసేసావు. మనకంత సీన్ ఎక్కడ ఏడిసిందిరా? మనం ఎక్కడ ముఖ్యమంత్రి అవుతావురా? మనం అందరూ కూడా చంద్రబాబు నాయుడుకి ఉడికిని చేద్దాం. మీరందరూ నాతో పడరండి. మనకి కావాల్సిన అవసరాలు చేతుల్లో కానీ 32,60,000 ఇల్లు లేని నిరుపేద కుటుంబానికి లక్షలాది రూపాయలు చేసే ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఒక్కొక్కరికి కూడా 180,000 ఆర్థిక సాయం, మళ్ళీ ఇల్లు కట్టుకోవడానికి ఇసుక దగ్గర నుంచి, సిమెంట్ దగ్గర నుంచి, ఐరన్ దగ్గర నుంచి 30,000-40,000 రూపాయలు సాయం చేసే కార్యక్రమం చేపడుతున్నాడే. ప్రతి నిరుపేద కుటుంబం కూడా సొంత ఇంట్లో ఉన్న పరిస్థితికి తీసుకొచ్చాడే. ఏనాడైనా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎవరికైనా 1 సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునే అవకాశం ఇచ్చాడా? తన పరిపాలనలో రైతు జన్మభూమి కమిటీలు వెనబెట్టి ఎవరికైనా ఒక ఇల్లు అప్పుడు 150,000 రూపాయలు ఇచ్చేవారు. ఆ 150,000 ఇవ్వడానికి 25,000 లంచం ఇస్తేనే వాళ్ళకి 25,000 లంచం ఇచ్చిన వాళ్ళకి రాశారు. 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తే 10,000 లంచం ఇస్తేనే లోన్ రాశారు. ఇవాళ ఇన్ని లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టుకునే అవకాశం కల్పిస్తామే. ఇల్లు కట్టుకోవడం ఒకటే కదా కదా, ఇళ్ల స్థలం కూడా ఇస్తున్నాం కదా. ఎవరైనా ఎక్కడైనా 1 రూపాయి లంచం అడిగారు ఎవరైనా? ఇప్పుడు నేను 100 మందికి ఇళ్ల స్థలం వచ్చిన వాళ్ళందరినీ చదివాను కదా. ఎవరైనా వచ్చి కానీ నాకు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకున్నందుకు నన్ను 10,000 లంచం అడిగారో, లేకపోతే 1,000 లంచం అడిగారో, 5,000 లంచం చెప్పారండి ఎవరైనా? ఈ నడి దర్శపరి గ్రామంలో అడుగుతున్నాను. ఇన్ని పథకాలు ఇచ్చారు, ఎక్కడైనా 1 రూపాయి లంచానికి అవకాశం ఉందా? ఒక గొప్ప పరిపాలనా వ్యవస్థ, ప్రతి 50-60 ఇళ్ళకి ఒక వాలంటీర్, ప్రతి గ్రామానికి ఒక సచివాలయం, 10 మంది 11 మంది సచివాలయ సిబ్బంది, ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బందితోటి ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి మన గ్రామంలోనే మనం ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే పనులు అయ్యే పరిస్థితి తీసుకొచ్చి ఒక గొప్ప పరిపాలన అందిస్తున్నాడే. రైతులకు కావాల్సిన అవసరాలు తీర్చడానికి రైతు భరోసా కేంద్రాలు కట్టించాడే. రైతుకు కావాల్సిన విత్తనాలు, మనంతా కూడా ఊరు వ్యవసాయం చేసే ప్రాంతం ఇది.